హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు కొన్ని క్రేజీ ఫ్యాక్ట్స్ గురించి చెప్పబోతున్నాను. ఒక్కొక్క ఫ్యాక్ట్ ఒక్కొక్క డైమండ్ లా ఉందని చెప్తుంటే, సో వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీరు పక్కా ఎంజాయ్ చేస్తారు. లెట్స్ గెట్ టు ద షో. హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండాలి. చిన్నప్పటి నుంచి మన స్కూల్లో ఉన్నప్పుడు మన టీచర్స్ ఇంకా మన పేరెంట్స్ ఇదే మాట పదే పదే చెప్తూ ఉంటారు. అండ్ అందరూ హ్యాండ్ రైటింగ్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం చాలా కష్టాలు పడుతూ ఉంటారు. కానీ యూకేలో ఉన్న ఒకతను మాత్రం వాళ్ళ పేరెంట్స్ చెప్పిన మాటల్ని, టీచర్స్ చెప్పిన మాటల్ని అస్సలు పట్టించుకోలేదు. పట్టించుకోకుండా తన బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ని అలానే కంటిన్యూ చేశాడు. అలా హ్యాండ్ రైటింగ్ని నెగ్లెక్ట్ చేయడమే అతన్ని ప్రాబ్లంలో పడేసింది. ఇంగ్లాండ్లోని సెయింట్ లియోనార్డస్లో ఉండే ఎలెన్ బ్యాంక్ రాబరీస్ చేస్తూ కాస్త డబ్బును వెనక్కి వేసుకుందాం అని అనుకున్నాడు. సో వెంటనే బ్యాంక్ రాబరీస్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ అందరు బ్యాంక్ రాబరీస్ లాగా ఏదో నైట్ టైం వెళ్ళిపోయి రాబరీ చేయడం ఇలాంటివి చేయలేదు. తను ఒక యూనిక్ స్టైల్ ఎంచుకున్నాడు. ఆ స్టైల్ ఏంటంటే, ఒక స్లిప్ మీద ఒక వార్నింగ్ నోట్ రాస్తాడు. అంటే, నిన్ను చంపేస్తాను, లేదంటే మీ పిల్లల్ని కిడ్నాప్ చేస్తాను, అలా ఆ టైప్ లో ఒక వార్నింగ్ రాసి అక్కడ ఉన్న క్యాషియర్కి ఇస్తాడు. సో వెంటనే వాళ్ళు భయంతో కొంత డబ్బును తీసి అతనికి ఇచ్చేవాళ్ళు. సో ఇలా 2-3 సార్లు అతను బాగానే సక్సెస్ఫుల్ గా బ్యాంక్ రాబరీ అయితే చేశాడు. 3వ సారి మాత్రం తన బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ వల్ల అడ్డంగా బుక్ అయిపోయాడు. మనోడు సేమ్ ఎప్పట్లానే ఇంకో బ్యాంక్ దగ్గరికి వెళ్ళిపోయి స్లిప్ పైన ఒక వార్నింగ్ నోటీస్ రాసిచ్చాడు. ఫస్ట్ ఇద్దరు కాస్త దీక్షణంగా చూసి చదివినట్టున్నారు, వాళ్ళకి అది అర్థమైంది. కానీ మనోడు మాత్రం అందరు బ్యాంక్ ఎంప్లాయీస్ లాగే చాలా క్యాజువల్ గా చదివినట్టున్నాడు. ఒక్క మొక్క కూడా అర్థం కాలేదు. ఏంటయ్యా ఈ హ్యాండ్ రైటింగ్, సరిగ్గా వేరే పేపర్ మీద రాసుకోనరా అని చెప్పాడు. ఇంకా మనోడికి ఏం చేయాలి అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తీరా క్యాషియర్ మళ్ళీ దీక్షణంగా దాన్ని చదివితే అప్పుడు తనకు అర్థమైంది అది ఒక వార్నింగ్ లెటర్ అని. వెంటనే అతను పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు. పోలీసులు సెక్యూరిటీ కెమెరాస్ చూసి ఎలెన్ ని పట్టేసుకున్నారు. ఎలెన్ కి మొత్తం 6 సంవత్సరాలు జైలు శిక్షణ విధించారు. ఇది చూసాక కూడా మీరు హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోకపోతే ఇంకా మీ ఇష్టం, మనం ఏం చేయలేం. బెన్ను అంటే ఏదో ముద్దు పేరు అనుకోకండి, ఇది ఒక ఆస్ట్రాయిడ్ నేమ్. ఈ ఆస్ట్రాయిడ్ ని 11th September 1999 డిస్కవర్ చేశారు. దీని డయామీటర్ వచ్చేసి 490 మీటర్లు ఉంటుంది. అండ్ దీని వెయిట్ దాదాపుగా 78 బిలియన్ కిలోగ్రామ్స్, అంటే 7800 కోట్ల కిలోలు అన్నమాట. ఎస్, మీరు వింది కరెక్టే, దాని వెయిట్ 7800 కోట్ల కిలోగ్రామ్స్. మొదట్లో ఈ ఆస్ట్రాయిడ్ 2175 నుండి 2199 మధ్యలో ఎర్త్కు దగ్గరలో వస్తుంది అని ఒక ఎస్టిమేషన్ చేశారు. అండ్ ఇది ఎర్త్ మీద క్రాష్ అయ్యే ఛాన్సెస్ 0.27% మాత్రమే ఉంటుంది అని అనుకున్నారు. కానీ కొత్త డేటా ప్రకారం ఈ ఆస్ట్రాయిడ్ 2135లో ఎర్త్కి 125,000 మైల్స్ దగ్గరగా, అండ్ అలాగే ఎర్త్కి మూన్కి మధ్యలో నుండి వెళ్తుందని చెప్పి సైంటిస్టులు తెలిపారు. అలా ఎర్త్కి మూన్కి మధ్యలో నుండి వెళ్ళినప్పుడు గ్రావిటేషనల్ కీహోల్ అనే ఫినోమినా ఫామ్ అవుతుంది. ఈ ఫినోమినా ఫామ్ అవడం వల్ల ఈ ఆస్ట్రాయిడ్ ఎర్త్కి ఇంకా దగ్గరగా వచ్చి ఎర్త్ చుట్టూ తిరుగుతూ 2135 సంవత్సరం నుండి ఇంకో 50 సంవత్సరాల తర్వాత ఎర్త్ మీద క్రాష్ అయ్యే ఛాన్సెస్ చాలానే ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ బెన్ను ఆస్ట్రాయిడ్ అప్రాక్సిమేట్గా 2135 సంవత్సరం నుండి 2300 సంవత్సరం మధ్యలో క్రాష్ అయ్యే అవకాశం ఉంది. మీరేం కంగారు పడకండి, అప్పటి వరకు మనం ఉండే అవకాశం లేదు. ఇన్కేస్ ఎక్కువ సంవత్సరాలు బతికిన మనిషిలాగా వరల్డ్ రికార్డ్ సాధించారని చెప్పి మీరు దృఢ సంకల్పంతో ఉన్నా కానీ అప్పటికి ఆస్ట్రాయిడ్ గురించి అందరూ బాగా స్టడీ చేసి ఉంటారు. అది భూమి మీద క్రాష్ అవ్వకుండా ముందే దాన్ని పీల్చడానికి నాసా, ఇస్రో, స్పేస్ ఎక్స్ ఇలాంటి స్పేస్ సెంటర్స్ ఎప్పుడు రెడీగానే ఉంటారు. సో మీరు టెన్షన్ పడకుండా హ్యాపీగా రిలాక్స్ అవ్వండి. జోక్ ఎడిక్షన్ లేదా విడ్జిలెస్ట్, ఇవాడేమో ఇదేంద్ర స్వామి బూతులాగుంది. సరే, ఏదైతే నేను స్క్రీన్ మీద రాస్తున్నాను, మీరు కూడా ఒకసారి ప్రొనౌన్స్ చేయండి. సో ఇది ఒక డిజార్డర్ అనమాట. ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళు అదే పనిగా జోక్స్ వేస్తూ ఉంటారు. మీకు నవ్వు వచ్చినా రాకపోయినా అని చెప్పినా సరే వాళ్ళు జోక్స్ వేయడం మాత్రం అస్సలు ఆపరు. ఇలా వాళ్ళు ఆపకుండా జోక్స్ వేయడానికి రీజన్, ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళ బ్రెయిన్లో రైట్ ఫ్రంటల్ లోబెస్ అనేది డ్యామేజ్ అవడం వల్ల ఇలా వాళ్ళు జోక్స్ వేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ టైం ఎవరైనా అదే పనిగా జోక్స్ వేస్తూ ఉంటే మాత్రం వాళ్ళని డాక్టర్కి చూపించండి. మేబీ మీ ఫ్రెండ్స్లో చాలా మంది ఇలానే ఉండుంటారు. మా ఫ్రెండ్స్లో కూడా కొంతమంది ఉన్నారు. ఎందుకులేండి, చెప్పుకోకూడదు వాళ్ళ గురించి. సో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి వాళ్ళని డాక్టర్కి చూపించండి. నాకు ఇడ్లీ నాకు ఇచ్చే టైటిల్ ఏంటి, ఎంత వెరైటీగా ఉంది అని అనుకుంటున్నారా? స్టోరీ వింటే ఇంకా వెరైటీగా ఉంటుంది, ఒకసారి చూడండి. రిచర్డ్ బటిస్టా, ఇతను WWE సూపర్ స్టార్ బటిస్టా కాదు, ఇతని పేరు రిచర్డ్ బటిస్టా. ఇతను వచ్చేసి న్యూయార్క్ లో డాక్టర్ గా పనిచేస్తున్నాడు. 2011లో అంటే ఇండియా క్రికెట్ వరల్డ్ కప్ కొట్టినప్పుడు వీళ్ళ వైఫ్ కి కిడ్నీ ఫెయిల్ అయిపోయింది. అదేంటి, మన ఇండియా క్రికెట్ వరల్డ్ కప్ కొడితే ఏం కిడ్నీ ఫెయిల్ అవటం ఏంటి అని అనుకుంటున్నారా? దానికి దీనికి ఏం సంబంధం లేదు. అసలు ఆ క్రికెట్ మ్యాచ్ కూడా చూసారో లేదో కూడా తెలియదు. అసలు ఎట్లాంటి డౌట్స్ నన్ను అడగండి, మన ముందు మెయిన్ ట్రాక్ లోకి వెళ్ళిపోతాం. రైట్. సో తన వైఫ్ కిడ్నీ ఫెయిల్ అవడంతో తను వెనక ముందు ఆలోచించకుండా తన కిడ్నీని వాళ్ళ వైఫ్ కి డొనేట్ చేశాడు.
ఎంత మంచి మనిషి అండి. మొత్తానికి ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల తన వైఫ్ బ్రతికి బయటపడింది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరి మధ్య పెద్ద పెద్ద గొడవలు రావడం స్టార్ట్ అయ్యాయి. దీంతో వాళ్ళ భార్య విడాకులకు అప్లై చేసింది. బట్ తన భార్య విడాకులకు అప్లై చేయడంతో రిచర్డ్ అస్సలు తట్టుకోలేకపోయాడు. వెంటనే తన కిడ్నీ తనకు తిరిగి ఇచ్చేయాలి అని చెప్పి డిమాండ్ చేశాడు. ఇన్కేస్ ఆ కిడ్నీ కనుక ఇవ్వలేకపోతే $1.5 మిలియన్ కాంపెన్సేషన్గా ఇవ్వాలని చెప్పి కోర్టులో కేసు వేశాడు. కానీ కోర్టు మాత్రం అతను పెట్టిన కేసుని కొట్టు అవతల పడేసింది. ఎందుకు కొట్టారు? కిడ్నీ ఇచ్చేటప్పుడు నా ఇష్టపూర్వకంగానే ఇస్తున్నాను అని చెప్పి సైన్ చేస్తారు కదా, మరి ఆ సైన్ చేశాక కోర్టులో కేసేస్తే ఎవడ మాత్రం ఒప్పుకుంటాడు చెప్పండి. అందుకే కొట్టు అవతల పడేశారు. డైనోసార్స్. 66 మిలియన్ సంవత్సరాల క్రితం 12 కిలోమీటర్ల వెడల్పున్న యాస్ట్రాయిడ్ ఒకటి భూమి మీద క్రాష్ అయింది. అలా క్రాష్ అయిన యాస్ట్రాయిడ్ వల్లే డైనోసార్స్ అన్ని అంతరించిపోయాయని చెప్పి ఒక థియరీని మనం ఇప్పటికే నమ్ముతూనే ఉన్నాం. కానీ కొత్తగా చేసిన స్టడీస్లో డైనోసార్స్ గురించి ఒక షాకింగ్ న్యూస్ బయటపడింది. సైంటిస్టులు 6 డైనోసార్స్ ఫ్యామిలీని స్టడీ చేశారు. ఈ 6 ఫ్యామిలీస్లో 3 కార్నివోరస్ అండ్ మిగతా 3 హెర్బివోరస్. 5 సంవత్సరాల పాటు ఈ సైంటిస్టులు ఈ ఫ్యామిలీకి రిలేటెడ్గా ఉన్న డేటా మొత్తాన్ని కలెక్ట్ చేశారు. 100 కొద్ది ఫాసిల్స్ని కలెక్ట్ చేసి స్టడీ చేశాక వాళ్ళకి తెలిసింది ఏంటంటే, యాస్ట్రాయిడ్ కంటే 10 మిలియన్ సంవత్సరాలకు ముందే ఈ డైనోసార్స్ అన్ని మెల్లిమెల్లిగా అంతరించిపోవడం స్టార్ట్ అయ్యింది. దీనికి రీజన్ క్లైమేట్ చేంజెస్. క్లైమేట్ చేంజ్ అవడం వల్ల ప్లాంట్స్ ఇంకా వెజిటేషన్ పూర్తిగా తగ్గిపోవడం స్టార్ట్ అయింది. దీంతో హెర్బివోరస్ మీద బాగా ఇంపాక్ట్ పడింది. హెర్బివోరస్ పైన ఇంపాక్ట్ పడితే ఆటోమేటిక్గా కార్నివోరస్ పైన కూడా ఇంపాక్ట్ పడుతుంది. సో అలా మెల్లిమెల్లిగా క్లైమేట్ చేంజ్ అవడం వల్ల ఈ డైనోసార్స్ అన్ని అంతరించిపోవడం స్టార్ట్ అయ్యాయి. సో యాస్ట్రాయిడ్ భూమి మీద పడకముందే క్లైమేట్ చేంజ్ వల్ల చాలా వరకు డైనోసార్స్ అంతరించిపోయాయని చెప్పి వాళ్ళ రీసెర్చ్లు తేలింది. అల్టిమేట్ రివెంజ్. పాము పగ పడితే చంపే వరకు వదలదు అని చాలామంది నమ్ముతూ ఉంటారు. అన్ని పగల్లో కంటే పాము పగే చాలా డేంజర్ అని కూడా చెప్తూ ఉంటారు. కానీ పాము మీద పగబట్టి ఆ పాముని చంపేశాడు ఒక అతను. చంపడం అంటే ఏదో కర్రతో కొట్టి చంపడం కాదు, పాముని కొరికి కొరికి మరీ చంపేశాడు. మ్యాటర్లోకి వెళ్తే జైపూర్లోని ఒక విలేజ్లో కిషోర్ అనే ఫార్మర్ ఉన్నాడు. అతను పొలం నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు అతని కాళ్ళకి ఏదో కుట్టినట్టు అనిపించింది. ఏంటబ్బా అని టచ్ చేసి చూస్తే అక్కడ ఒక కట్ల పాము కనిపించింది. మామూలుగా అయితే అలా పాము కరిస్తే మనం ఏం చేస్తాం, టెన్షన్తో హడావిడిగా ఇంటికో లేదా హాస్పిటల్కో వెళ్తాం, లేదంటే కేవూ అని ఒక కేక పెడతాం. కానీ ఇతను మాత్రం అలా కాదు, ఆ పాము వెనకబడి మరీ దాన్ని పట్టుకుని దాన్ని కసాకసామని కొరికి మరీ చంపేశాడు. అంతా వేసేయండి బాబాయ్, అయినా అంతటితో ఆగాడంటే ఆహా ఆగలేదు. ఆ చంపిన పావుని ఇంటికి తీసుకుని వెళ్ళి ఊర్లో వాళ్ళందరికీ చూపించాడు. ఒరే బాబు చంపితే చంపావు కానీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోరా నాయన అని చాలామంది చెప్పారు. కానీ మనోడు మాత్రం వాళ్ళ మాటలను అస్సలు పట్టించుకోలేదు. ఊర్లో అదేదో అంటూ ఉంటారు, సమయానికి పదాలు గుర్తించావు, అదే అదే మంత్రశాలను అంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. పాము అతన్ని కరిచినా కానీ అతని పాము కరిచినా కానీ పాముకే రిస్క్, మనోడికి మాత్రం ఏం కాలేదు. ఇదంతా చూస్తుంటే మీకు సీన్ గుర్తొస్తుంది కదా, ఎస్ మనోడు కూడా విలేజ్ వివేక్ ఒబ్రాయ్. థామస్ బ్లాంచ్. థామస్ బ్లాంచ్ అనే పిల్లోడు ఒక ఫేమస్ యూట్యూబర్. జస్ట్ 11 సంవత్సరాల ఏజ్ ఉన్నప్పుడే టామ్ 11 అనే యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేశాడు. థామస్ కి ఒక కన్ను పనిచేదు, కానీ దాన్ని పక్కన పెట్టేసి మరీ ఫేమస్ యూట్యూబర్ అవ్వాలనేది తన గోల్ అని చెప్పి దాన్ని అచీవ్ చేయడం కోసం చాలా కష్టపడుతూ ఉంటాడు. అనుకున్నట్టే అతను ఫేమస్ అయ్యాడు. అతనికి ప్రజెంట్ 8 మిలియన్ కంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ అతను పెట్టింది ఎన్ని వీడియోస్ తెలుసా, జస్ట్ 36 వీడియోస్ మాత్రమే. చాలామంది థామస్కి బ్రెయిన్ క్యాన్సర్ ఉందని చెప్పి ఒక న్యూస్ని బాగా ప్రచారానికి తీసుకొచ్చారు. అలా ప్రచారం చేస్తూ ఆ పిల్లవాడి కోరిక యూట్యూబ్లో ఫేమస్ అవడం, సో అతని విష్ని మీరు ఫుల్ఫిల్ చేయండి అని చెప్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో అతని సబ్స్క్రైబర్స్ కౌంట్ ఫుల్గా రైజ్ అవడం స్టార్ట్ అయింది. బట్ విషయం ఏంటంటే ఆ పిల్లోడికి క్యాన్సర్ ఉందన్న విషయం నిజమా కాదా అనేది ఎవరికీ తెలీదు. అండ్ థామస్ కానీ అతని ఫ్యామిలీ కానీ దీని గురించి ఎలాంటి ఆన్సర్ ఇవ్వలేదు. సో ఇదంతా పక్కన పెట్టిస్తే 11 సంవత్సరాల పిల్లోడండి, 8 మిలియన్ సబ్స్క్రైబర్స్. సో మీరు కూడా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే 8 మిలియన్స్ కాకపోయినా ఎప్పుడొకప్పుడు 1 మిలియన్కి రీచ్ అవుతారనే ఒక ఆశ ఉంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్స్ కంట్రోల్లోకి తీసుకున్నారని చెప్పి ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది. సో దానికి సంబంధించి మీకు పూర్తి డీటెయిల్స్ కావాలంటే చెప్పండి, నేను ఖచ్చితంగా దానిపైన వీడియో చేస్తాను. మీకు ఈ వీడియో గురించి పూర్తి డీటెయిల్స్ కావాలని అనుకుంటే మాత్రం ఈ వీడియోకి ఒక 10K లైక్స్ కొట్టండి. సో ఆ 10K లైక్స్ చూస్తే మీకు ఖచ్చితంగా ఈ వీడియో పైన ఇంట్రెస్ట్ ఉంది అని నాకు అర్థమవుతుంది. వెంటనే నేను దీనిపైన వీడియో చేసి అప్లోడ్ చేస్తాను.
సో ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగిందనే కంప్లీట్ స్టోరీ మీకు కావాలంటే ఈ వీడియోకి 10K లైక్స్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే నేను నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ నైస్ డే.